నమస్తే మేడం, ఎలా ఉంది మేడం జగన్మోహన్ రెడ్డి పరిపాలన? బాగానే ఉందండి. ఏం బాగుంది మేడం, ఎలా బాగుంది అంటారు? అంటే పేద ప్రజలకి అభివృద్ధి పథకాలు అనేది ఏ ప్రభుత్వం వచ్చినా ఏదో ఒకటి మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తుంది. అలా కాకుండా పేదవాళ్ళకి ఏం కావాలి అనేది అన్ని రకాలుగా వాళ్ళకి ఉపయోగపడే విధంగా అన్నీ ఒకే 5 సంవత్సరాల్లో అవి అమలు చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనమాట. అందుకని బాగుంది అని చెప్తున్నాను. సంక్షేమ పథకాలు ఇచ్చి శ్రీలంకలాగా మారుస్తున్నాడు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శించే అంత పెద్ద వ్యక్తులు మేమైతే కాదండి. ఎవరు అభిప్రాయం అనేది వాళ్ళకు ఉంటుంది. అంటే ఆయన అనుకుని ఉండొచ్చు 5 సంవత్సరాలు పేదవాళ్ళకి సంబంధించి వాళ్ళని అభివృద్ధి పరచాలి అనేది ఒక యాక్టివిటీ పెట్టుకొని 5 ఏళ్లలో ఇచ్చేస్తున్నారు. మళ్ళీ రేపు వచ్చి 5 ఏళ్లలో ఏదైనా ఫర్మ్స్ అవి ఇండస్ట్రీస్ అవన్నీ తీసుకొచ్చి అప్పుడు మళ్ళీ అభివృద్ధి చేస్తారు అనేది మేము అనుకుంటున్నాం. అంటే నాకు అవకాశం ఇవ్వండి, ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తాను, సంక్షేమ పథకాలు మార్పు తీసుకొని వస్తానని చెప్పని చంద్రబాబు నాయుడు అంటున్నారు, మరి ఎలా ఉండబోతుంది? అదేనండి, ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఒకళ్ళని విమర్శించే అంత టోళ్ళం కాదు. మీరు ప్రజెంట్ ప్రభుత్వం ఎలా ఉంది అని అడిగారు కాబట్టి బాగుంది అని చెప్పాను. ఎందుకు బాగుంది అంటే ఇందుకోసం బాగుంది అని చెప్పాను. కానీ ఆయన అన్ని విమర్శించి ఇప్పుడు దాకా సంక్షేమ పథకాలు పొందున్నారు కదా వీళ్ళు, ఇప్పటి వరకు వచ్చిన సంక్షేమ పథకాలు చాలా తక్కువ. ఇప్పుడు 5 ఏళ్లతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ పథకాలు అనేది పేద ప్రజలకి చేరువయ్యాయి అనేదే నేను చెప్పగలుగుతాను. ఉపయోగపడతాయండి. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి 1 లక్ష, 1.5 లక్షల దాకా అనేక రూపాలతో వెళుతుంది. అవి వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రభుత్వం ఏది ఇస్తే దానికి ఆకర్షితులు అవుతారు కదా ఎవరైనా కూడా, అలాగే వస్తారు అనేది అనుకుంటున్నాను. ఇక్కడ మీ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే గారు ఎవరండి? గొట్టిపాటి రవి గారు అండి. ఎలా ఉంటుంది మేడం, బాచిన కృష్ణ చైతన్య బాగా తిరుగుతూ ఉన్నాడు, జనాల్లో మమేకం అవుతా ఉన్నాడు, ఇద్దరికి పోటీ ఎలా ఉండబోతుంది, ఎవరు గెలిపోవచ్చు? అంటే కృష్ణ చైతన్య గారు బాగా తిరుగుతున్నారు అండి, అందరితో కూడా కలిసిమెలిసి కలివిడిగా ఉంటున్నారు. గెలుపు ఉండొచ్చు బాచిన కృష్ణ చైతన్య గారికి గెలుపు.